గ్రామం పొగలంపల్లి మండలం టేక్మల్ జిల్లా మెదక్ గ్రామ పరిధిలో జరిగినటువంటి శ్రీశ్రీ వానదేవుని జీవిత చరిత్ర నాటకం మీకు నచ్చినట్లయితే ఈ గమ్మ టీవీ ఛానల్లో పొందుపరచడం జరిగింది। ఈ యొక్క నాటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి। మా యొక్క నోటిఫికేషన్ లో మీకు ముందుగా అందాలంటే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి। థాంక్యూ। ఈ గమ్మటి ఛానల్ కేవలం కళల కోసం కళాకారుల కోసమే ఉంది। కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది। అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళలు, నాటకాలు, భాగవతాలు, ఒక్కుకథలు 65 కళలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని దీంట్లో ఉంటాయి। దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇది కంప్లీట్ కళల కోసమే నడుస్తుంది, కమర్షియల్ కాదు, కళల కోసం। దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ ద్వారా, మీ కామెంట్ ద్వారా మన ఛానల్ ని, మన కళాకారులని ఎంకరేజ్ చేయవాల్సిందిగా కోరుచున్నాం। కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ। థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్।
కదా పండు లాంటి నాడు మనసు పాడిచేసిపోతుంది కదరా ఆహా ఈ ఎరటి చెట్టు కాటయ్యతో ఈ ఆడదాని జన్మే అంతే కదా ఆహా పుట్టిన ఫలమేమి పుట్టిన విద్దిన ఫలమేమి లేదు కదా ఆహా సర్వేశ్వర ఏం చేయు కదా అమ్మాని నాకు చెప్తే ఇంటివా అసలే వినకపోతుంది కదా మరి ఇప్పుడు నీళ్ళు లేని బాయిల పడితే జల్ది వస్తావా నీళ్ళు బాయిల పడితే జల్ది వస్తావా నేను చెప్పాను మరి చెప్పరా నీళ్ళ బాయిల పడితే అటు మూడు ఇటు మూడు నీళ్ళు తాగి కడుపుద్ది అప్పు అది దమ్ము వచ్చిన దాకా రావు నీళ్ళు లేని బాయిల అక్కడ పెద్ద బాయి ఉన్నది నీళ్ళ దగ్గర అయితే ఒకరిసారి అదే పోతాయి ఇక లేకపోతే ఇంట్లో ఇసం తాగు నా ఇంటి తాగు అవును కదా గుంకులు అయితే దాకా కూడా బతుకుతాం మరా రెండో సంపాదన తెచ్చుకొని గుడుకులు రాయనుకో మరి ఇక్కడ రానే రావు ఈ అరటి చెట్టు కాకేంటో ఆయన బ్రతుకోవాలంటే తన అర్థం నువ్వే చెప్పి ఈ అరటి చెట్టు ఎట్లా ఉందో దాని బ్రతికే అంతగా సేవక అంటే అరటి చెట్టు ఒక కాక రాయాలే దాన్ని నరికేస్తారా నరికేస్తారు మర్ర పుట్టదు కదా అయితే ఆడదానికి ఒక పెళ్లి ఆగని మరో పెళ్లి లేదు ఉండదు కదా ఇక మర అందుకే అందుకే అరటి చెట్టు కాక ఏంటో ఈ ఆడదాని బ్రతుకు కూడా అంతే అవును కదా అరటి చెట్టుకు కాకరాయనే నరికేస్తారు అంతే ఆడదానికి పెళ్లి ఆగని మరో పెళ్లి లేదు కాకపోతే ఉరికో విడికో చేస్తారు అంతే కదా అంతే కదా భూమి ఆకాశం సాక్షిగా లాస్ట్ గతి వర్తించిన మామూలు అవును కదా సో నేను కూడా ఏం చేయాలి నీళ్ళ కట్టాలని నేను వస్తున్నా న్యాయం పడి ఉంది కదా సరే మరి చూడ మరి ఇక్కడ అంటే అక్కడ వస్తున్నా జయ నలవశ మాతా అంటే వానదేవుడు బండసరం పంపిస్తాడని చెప్పేసి ఆమె మంచిగా తయారై అంత ముస్తాబైనంతలో ఆమె ఎంతో ఇష్టంగా బండసరం ధరిస్తాం చూసింది అయితే ఆ పెట్టెల ప్రకారం ఏమైంది పెట్టెల మొత్తము పాము తేళ్ళు చూసినా కానీ ఆహా అయ్యో వానదేవుడు నాకు మోసం వేసిన చెప్పడానికి ఏడ్చి పోయినంతలో ఆ తర్వాత చంద్రరేఖ నుంచి బాధ్యత దగ్గర పెళ్ళింది కదా తర్వాత ఆమె ఏమంటారో చూద్దాం మరి చంద్రరేఖ బాధిస్తకు వారు Thank you.
ఆయన వచ్చా మాతాకి దయలేకు చెప్తా
Namo Tassa.
Thank you.
తల్లికి వందనాలు. ఈరోజు గ్రామం దొగలవెంకటపూర్ గ్రామంలో టేక్మల్ మండలం మెదక్ జిల్లాలో శ్రీ 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 వానదేవుని జీవిత చరిత్ర గమ్మత్ టీవీలో చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క నాటకము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా చేరవేయండి. ఈ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే కూడా ఆదరించండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పొందుపరచవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ యొక్క నాటకాన్ని చూస్తున్నా మీరు మన ఛానల్లోని ఈ పూర్తి నాటకాన్ని మీరు చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేసిన ఈ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తాయి. దయచేసి మీరు ఇంతకు ముందు భాగాలు చూడకుంటే చూడండి, దీని తర్వాత భాగాలు కనుక చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని భాగాలు, ఒక నాటకం, ఒక ఒగ్గు కథ, ఒక హరికథ, బుర్రకథ, అన్నీ నాటకాలని పార్ట్ పార్ట్లుగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పార్ట్ పార్ట్లన్నీ మీరు చూస్తేనే పూర్తి కథ, పూర్తి నాటకం మీకు అర్థమవుతుంది. దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకొని మీ యొక్క అమూల్యమైన కామెంట్ ద్వారా మా కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. మీ కళామా తల్లి సేవలో గమ్మత్ రవితేజ, మిమిక్రీ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.